ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈ రోజు స్థిరవారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ప్రతికూలత తగ్గించుకోవాలి అంటే లేదా శని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు మార్గశిర శుద్ధ పంచమి. ఈ పంచమి తిథి సర్వకార్య సిద్ధికి పనిచేస్తుంది. అలాగే ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు త్వరితగతిని మంచి ఫలితాలని అందిస్తాయి. ఈ రోజు శనివారం లేదా శనివారం ఈ రోజు చేసేటువంటి నువ్వుల దానం, నల్ల ఆవుకి పెట్టేటువంటి ఆహారం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ రోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడు శుక్రుడితోటి కలిసి మకర రాశిలో ఉండటం వల్ల ఈ చంద్రదశ చక్కటి వైభవాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. అలాగే ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలించినట్టయితే చంద్ర శుక్రుల యొక్క కలయిక, అలాగే బుధ కుజుల యొక్క పరివర్తన, ఈ పరివర్తన దశలు ఆధిపత్యత హసుభులైనప్పుడు అనుకూల లగ్నాల్లో మంచి యోగాన్ని, ఉన్నతమైనటువంటి అధికారాన్ని, అభివృద్ధిని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంటాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఆలస్యంగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల పెరుగుతుంది. వృత్తిపరమైన వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట వేధించిన తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినప్పటికీ కార్యాచరణ కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. కార్యక్రమాలని సజావుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ ఉపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. భాగస్వాములతో ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ధనం వృధాగా ఖర్చవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమై విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో
ఆకుపూజల తో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనోధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి ప్రణాళికలు రూపొందించగలుగుతారు. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లభిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ధనం నీరులా ఖర్చవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని కోరి తెచ్చుకోవటం కూడా ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా రూపొందించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఏలినర్సిని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమండి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యాల్లో కార్యసిద్ధిని త్వరితగతిని పొందగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు సేకరణ కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి జాప్యాలను నివారించుకోగలుగుతారు. ఏలినర్సిని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక ఒత్తిడులు బాగా తగ్గుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ది గోచరిస్తుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలతని తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4 నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. విదేశీ వ్యవహారాలు సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శనివారం నాడు శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ప్రతికూలత వల్ల రకరకాలైనటువంటి ఈతి బాధలు ఏర్పడుతుంటాయి. శని యొక్క అనుగ్రహం ద్వారా ఆకస్మిక విజయాలు ఏర్పడుతుంటాయి. శని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. ప్రతి శనివారం శని యొక్క అనుగ్రహానికి కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శనిదేవుడు అశుభుడు కాడు. జాతక రీత్యా దశ అంతర్దశల్ని బట్టి శని ప్రభావం ఒక్కోసారి తీవ్రంగా అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ఉండవచ్చు. అంత మాత్రాన శని ఎల్లప్పుడూ కూడా కీడు చేస్తాడని భావించరాదు. శని దూషణ ఏమాత్రం శ్రేయస్కరమైనది కాదు. జాతకుల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడానికి శని దోహదపడతాడు. ముఖ్యంగా వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతిగా ఉత్తమమైనటువంటి స్థితి జాతక రీత్యా శని పొందినప్పుడు ఆ జాతకుడికి ఉత్తమమైనటువంటి రాజయోగం అఖండమైనటువంటి అభివృద్ధి ఏర్పడతాయి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రక్రియలు పాటించాలి. ఇవి శనిగ్రహ దోషం ఉన్నవారే కాదు ప్రతి వారు కూడా చేపట్టవచ్చు. ప్రతి శనివారం మర్రి లేదా రావి చెట్టు కింద సూర్యోదయానికి పూర్వం ఆవు నూనెతో దీపం వెలిగించాలి. అలాగే ప్రతి శనివారం నల్లటి ఆవు లేదా గేదెని సేవించటం వల్ల శనికి సంతోషం కలుగుతుంది. అలాగే నల్ల కుక్కకి అన్నం తినిపించటం, పక్షులకి ధాన్యం వేయటం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రతి శనివారం సూర్యాస్తమయంలో హనుమాన్ చాలీసా పఠించినట్టయితే శని యొక్క ఈతి బాధలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామిని దర్శించి పూజించటం కూడా మంచి ఫలితాలని కలిగిస్తుంది. ప్రతి శనివారం స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేయాలి. అలా చేసినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, హనుమంతుడికి సింధూరాన్ని లేపనం చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో శని యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు నాగపంచమి సందర్భంగా దేవాలయంలో జంట నాగులను దర్శించటం, వాటి మీద పత్తితో చేయబడినటువంటి వస్త్రాన్ని పసుపు కుంకుమల రాసి ఉంచటం ద్వారా నాగదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రేపటి దివ్యవంతమైనటువంటి సుదినం సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతానేచ్ఛకు నాందీవాక్యం పలుకుతాడు. కుజ రాహు యొక్క దోషాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసేటువంటి అమృతమూర్తి. అందుచేత రేపటి రోజున గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను గృహానికి చక్కటి శోభను కలిగింపచేస్తుంది. శోభ అంటే వంశాన్ని నిలపటం. అక్కడ సంతానం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడాను సంతాన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉంటుంది కదండి. అందుచేత
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసినట్లయితే సంతానేచ్చ సిద్ధింపచేస్తాడు అని శాస్త్రం. అంతేకాకుండా కాలసర్ప దోషంతో బాధపడేటువంటి వంశానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక గృహంలో ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా వంశరీత్యా వచ్చేటువంటి కాలసర్ప దోష ప్రభావం నుంచి కూడా బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ప్రతి ఒక్క పండుగ కూడాను మన జీవితంలో ప్రతి ఒక్క విషయం కూడాను అవినాభావ సంబంధాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మానసిక శాంతిని ప్రసాదించేటువంటి అమృత తుల్యాలే. కాబట్టి మన గృహబలం రీత్యా కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని చక్కగా గనక మనం గృహంలో పాటించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహానికి సర్వే సర్వత్రా కూడా శుభాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ రోజున ఇంటిలో దీపారాధన చేస్తే ఆ దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలుగు రేఖలు కనిపిస్తాయి. అంత విశేషం అన్నమాట. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం జ్యోతి పరబ్రహ్మంగా వెలుగొందుతూ ఉంటాడని కూడా మనకు శాస్త్రం. అందుచేత ఇక్కడ స్వామిని అనేక రీతుల్లో మనం ఆరాధన చేస్తాం. రేపటి ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనలో స్వామిని స్కందుడుగా, చంపాషష్ఠిగా, సంహార షష్ఠిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసేటువంటి సంప్రదాయం ప్రతి గృహంలో కూడా పాటించి తీరాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో మనకు దర్శనమిస్తాడు. స్వామి బ్రహ్మ విద్యకు సంతాన భాగ్యానికి అధిపతి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం, బుద్ధి, శక్తి, ప్రశాంతత ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు. ఇలా ప్రసాదించేటువంటి తత్వం ఉన్నది కాబట్టి మనం గృహంలో కూడా స్వామివారిని ఆరాధన చేసి తీరాలి. ఆ స్వామి యొక్క దివ్యవంతమైనటువంటి కరుణార్స దృష్టి వల్ల శాంతి చేకూరుతుంది. శాంతి లేని గృహం ఏమవుతుంది? అశాంతికి నిలయమవుతుంది కదా. శాంతి, విద్య, సంతానం ఇవన్నీ కూడా కలిగించేటువంటి ఆ స్వామిని రేపటి సుదినాన ఈ స్వామిని ఆరాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది, గృహానికి బలం చేకూరుతుంది. అంతేకాకుండా పరీక్షల వరకు బాగా చదివి కష్టపడి పరీక్ష వేళటికి అన్నీ మర్చిపోయేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారు కూడాను రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే దేదీప్యవంతమైనటువంటి విద్య వినయ సంపత్తి పెరిగి తీరుతుంది సుమా అని మనం గ్రహించాలి. సంతానం కలుగుతూ మధ్యలో ఆ సంతాన విచ్ఛిన్నత జరుగుతూ ఉన్నటువంటి వారు కూడాను తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఆ స్వామివారికి సంబంధించినటువంటి పుట్టలో పాలు, చలిమిడి ముద్ద, వడపప్పు ఇవన్నీ కూడాను సమర్పించి పుట్ట చుట్టూతో కూడా 3 సార్లు ప్రదక్షిణం చేసి పుట్టకు దూరంగా కొంత దూరం జరిగి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి, ఎందుకంటే స్వామివారు ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటారు, అందుచేత కొబ్బరికాయను ఎటువంటి పరిస్థితుల్లో పుట్టకు దగ్గరగా కొట్టకూడదు అని శాస్త్రం. అందుచేత పుట్టకు దూరంగా కొబ్బరికాయను కొట్టి ఆత్మసమర్పణ, అక్కడ కొబ్బరికాయ అనేటువంటిది ఆత్మసమర్పణకు గుర్తు, అందుకని మనం కొబ్బరికాయ కొట్టడం అన్నమాట. అలా కొట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ పుట్ట మన్నును తీసుకుని వచ్చి ఇంటిల్లి పాది కూడాను దాన్ని నుదుటన ధారణ చేసి మీ యొక్క గృహానికి ముఖ్యమైనటువంటి ద్వారబంధానికి అంటే సింహద్వారానికి 2 వైపులా కూడాను ఆ పుట్ట మన్నును వ్రాసి సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి భావన చేస్తూ లోపలికి ప్రవేశించాలి. సుబ్రహ్మణ్యోం 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 అంటేనే చాలు, సర్వే సర్వత్రా ఆ గుహుడు జ్ఞానప్రాప్తికి నిదర్శనమైనటువంటి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ఆ గృహానికి ప్రసరింపచేసి తీరుతాడు సుమా అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. రేపటి రోజున
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక దర్శనం చేసుకున్న చాలు అంటే దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి అలా దర్శనం చేసుకొని ఆ స్వామికి అర్చన చేయించి దివ్యవంతమైనటువంటి ప్రసాదాన్ని తమ ఇంటికి తీసుకొని వచ్చి అందరూ కూడా పరమ పావనవంతమైనటువంటి తత్వంలో స్వీకరించాలి ఇది రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా గృహ బలరిచ్యా గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంతో జీవించడానికి చేయవలసినటువంటి విధి విధానం నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే రేపటి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గృహంలో ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమం ఏమైనా ఉన్నదా అన్నది ప్రశ్న సుబ్రహ్మణ్యం అంటూ బియ్యపిండి ఆవు పాలు బెల్లం ఈ మూడు కూడా కలిపి ప్రమిదగా చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని ఉంచి చక్కటి ఒత్తిని ఉంచి స్వామివారిని ధ్యానం చేస్తూ ఉత్తర దిశలో మీ ఇంట దీపారాధన చేసి గోడపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క దివ్యవంతమైనటువంటి తత్వానికి సంబంధించిన గుర్తును అలా గోడపైన ముద్రించి ఆ స్వామిని ఆరాధన కనుక చేసినట్లయితే గృహంలో అనారోగ్య లక్షణాలతో బాధపడేటువంటి వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆరోగ్యవంతులై జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉన్నది సుమా మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు.